ॐ वासुपुरुषाय विद्महे भूमिपुत्राय धीमहि तन्नो वासु प्रचोदयात्। राजुवास्तु प्रेक्षकुलकु नमस्कारं। నా పేరు బి ప్రభాకర్, నేను వాస్తు సలహాదారుణ్ణి. నేను ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే దక్షిణ సింహద్వారం గురించి వివరిస్తున్నాను. ఈ పట్టిక ద్వారా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను, దీన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. రాజవాస్తు ప్రేక్షకులు నమస్కారం. నేను ఎవ్వరు చెప్పనటువంటి దక్షిణ సింహద్వారం గురించి వివరిస్తున్నాను. ఈ పట్టిక ద్వారా తెలుసుకోరు మీరు అందరూ. ఇప్పుడు నేను దీన్ని వివరంగా వివరిస్తున్నాను. ముందుగా దక్షిణ దిక్కు సింహద్వారమునందు పాటించవలసిన నియమములు. మొత్తం 9 మంది దేవతలు ఉంటారు. 1 అగ్ని, 2 పుష, 3 విధాత, 4 గృహక్షత, 5 యమ, 6 గంధర్వ, 7 భృంగరాజు, 8 మురుగభు, 9 పితృదేవత. వీరి గురించి నేను ఎవల ద్వారా ఎక్కడ పెట్టుకోవాలనో సింహద్వారం నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. కొంచెం శ్రద్ధగా వినండి. అగ్ని స్థానంలో సింహద్వారం ఉంచినచో గృహ యజమానికి మరణం సంభవిస్తుంది. 2 పుష. పుష స్థానంలో సింహద్వారం ఉంచినట్టయితే భయంకరమైన వ్యాధులు కలుగును. 3 వీతాద. సింహద్వారం ఉంచినచో గృహస్వామికి మరణం కలుగును. 4 గృహక్షత. సింహద్వారం ఉంచినచో సంపదలు అభివృద్ధిని పొందును. 5 యమ. యమస్థానమందు సింహద్వారము ఉంచినతో సర్వనాశనము మరణము కలుగును. 6 గంధర్వ. సింహద్వారం ఉంచినచో సర్వకర్మలు వృద్ధి పొందును. 7 భృంగరాజు. సింహద్వారం ఉంచినచో ఆపదలు కలుగును. 8 మురుగభు. సింహద్వారం ఉంచినచో పంటలు నశిస్తాయి. 9 పితృదేవత. ఈ స్థానమందు సింహద్వారం ఉంచినచో గృహపతి మరణం సంభవిస్తుందని వాస్తుశాస్త్రం పేర్కొంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. వాస్తు ప్రేక్షకులకు మరొకసారి వివరంగా వివరిస్తాను. అగ్నిస్థానంలో సింహద్వారం ఉంచినట్లయితే గృహయజమానికి మరణం సంభవిస్తుంది. పుష. సింహద్వారం ఉంచినట్టయితే భయంకరమైన వ్యాధులు కలుగును. విధాత. నందు సింహద్వారం ఉంచినచో గృహస్వామికి మరణము కలుగును. గృహక్షత. మునందు సింహద్వారం ఉంచినచో సంపదలు అభివృద్ధి పొందును. 5 యమ. స్థానమందు సింహద్వారము ఉంచినతో సర్వ నాశనము మరణము కలుగును.
ఆరోది గంధర్వ. ఈ స్థానమందు సింహద్వారం ఉంచినచో సర్వ కర్మలు అభివృద్ధి పొందును. భృంగరాజు ఈ స్థానమందు సింహద్వారం ఉంచినదో ఆపదలు కలుగును. మృగవు ఈ స్థానమందు సింహద్వారం ఉంచినచో పంటలు నశిస్తాయి. పితృదేవతలు ఈ స్థానమందు సింహద్వారము ఉంచినచో గృహపతి మరణము కలుగును. దీన్ని నేను మళ్ళీ మీకు మ్యాప్ ద్వారా ఇప్పుడే వివరిస్తాను. దక్షిణ దిక్కు సింహద్వారం, నాలుగవది గృహక్షత, ఆరోది గంధర్వ, ఈ రెండు స్థానాలు మెయిన్ స్థానాలు. మనం ప్రథమంగా దక్షిణ దిక్కు సింహద్వారం పెట్టుకోవాల్సిన స్థానాలు. నాలుగవది గృహక్షిత, నాలుగవది గృహక్షిత, ఆరోది గంధర్వ, ఇవి కాకుండా ఒకవేళ మీకు జాగ్రత్త సరిపోతే మూడు రెండు సూద కలిపి పెట్టుకోవచ్చు. మా వీడియో గిట్ల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు కూడా కొంచెం షేర్ చేయండి. మాకు ఉత్సాహం కొరకు జర అందరికీ సబ్స్క్రైబ్ చేయించగలరు.